अंदर की नमस्ते इधर मंची वीडियो अंडी दत्तात्रेय स्वामी वे भूमि मीद मन को अनेक रूपा निवसी उठा मुख्य अवधूतलु अंटे एवरु वार विशेषाले अवधूतंटे एला उंटाडु दानि गुरिंचि मनं इप्पुडु तेलुसुकुंदां अवधूत अंटेने शरीरं मीद एलांटि स्पृह लेकुंडा చిన్న పిల్లల సమాజంలో ఏ విధంగా అయితే తిరుగుతారో బట్టలు లేకుండా కూడా నేను అనే దాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి వాళ్ళు నేను అనే అహాన్ని పూర్తిగా అంటే శరీరమే నేను అనే భావాన్ని పూర్తిగా వదిలిపోయి పరమాత్మతో నిత్యం రమించేటటువంటి వారిని అవధూత అని చేసి చెప్తారన్నమాట వీళ్ళు బాలోన్మత్త పిశాచవత్ అంటారు అంటే బాలుల్లాగా కొంతమంది ఉంటారు ఉన్మత్తుల్లాగా కొంతమంది ఉంటారు అంటే పిశాచాల్లాగా కూడా ప్రవర్తిస్తారు అంటే వీళ్ళకి ఏది ఉండదన్నమాట మనం తీసుకెళ్ళి ఒక కోటి రూపాయలు డబ్బులు పెట్టినా కూడా వాళ్ళు దానికి బంగారాన్ని మట్టిని సమానంగా చూసేటటువంటి ఇది ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట వాళ్ళకి శరీరం మీద ఎలాంటి స్పృహ ఉండదు పసిపిల్లల్లాగా తిరుగుతూ ఉంటారు నగ్నంగా కూడా సమాజంలో తిరుగుతూ ఉంటారు అన్నమాట అటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామి కలియుగంలో అవధూతల రూపంలో జన్మిస్తూ ఉంటాడు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అంటారు అంటే సాధువును దర్శిస్తే మనకు పుణ్యం వస్తుంది వాళ్ళని స్పర్శిస్తే మనకు పాపం నశించిపోతుంది సాధువులు అంటే మనకి ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకొని జ్యోతిష్యాలు చెప్పే సాధువులు కాదండి అవధూతలు వేరు మనం అవధూతల దగ్గరికి పోతే ఎలాంటి వాళ్ళని జ్యోతిష్యాలు అడగాల్సిన అవసరం లే వాళ్ళ సాన్నిధ్యంలో మనం 10 నిమిషాలు కూర్చున్నామంటే మన జన్మాంతర కర్మలన్నీ కూడా పటాపంచలేకపోతే అటువంటి శక్తి గలవారే మనకు అవధూతలు అంటే సర్వము పరబ్రహ్మ స్వరూపంగా చూసేటటువంటి వాళ్ళు ఒక మాట చెప్పాలంటే సర్వము పరబ్రహ్మ స్వరూపంలో చూసేటటువంటి వాళ్ళే అవధూతలు మనకు మొట్టమొదటి అవధూత ఎవరంటే దత్తాత్రేయ స్వామి అన్నమాట అంటే వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని విలువైన దాన్ని ఇచ్చిన వాళ్ళు తిరిగి తీసుకోరు అటువంటి వాళ్ళు నేను ఒక మంచి అవధూత గురించి చెప్పాలనుకుంటున్నాను అటువంటి అవధూతలు మనం దర్శించుకుంటే మనకు ఉన్నటువంటి పాపాలు కానీ కర్మలు కానీ కష్టాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి మనకు ఇప్పటి వరకు మనకు ఉదాహరణ చెప్పాలంటే మీకు బాగా అర్థమవడానికి వాళ్ళు కారణ జన్మలు అని చెప్పొచ్చు మోక్షాన్ని పొందేసినటువంటి వాళ్ళు అంటే శరీరంతోనే పరబ్రహ్మైక స్థితిని పొందినటువంటి వారు ఎప్పుడూ పరమాత్మతో రమిస్తూ ఉంటారు వాళ్ళు చిన్నపిల్లల్లాగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియనటువంటి స్థితిలో ఉంటారు మనం అక్కడికి పోయి ఏమనుకుంటాం వాళ్ళు ఏదైనా నాకు స్వామి చెప్తే బాగుండు స్వామి చెప్పాల్సిన అవసరం ఏమిటి మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినా కూడా మన యొక్క కర్మలు అనేవి తొలగిపోతాయి అటువంటి వాళ్ళు మనకు ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపంలో లేనున్నటువంటి వాళ్ళల్లో మనకు వచ్చేసి యోగి వేమన ఒకరు తర్వాత మన రాయలసీమ ప్రాంతంలో యోగి వేమన ఉన్నారు ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కాశీనాయన కడప అవధూత దర్గా స్వామి నేను ఇదివరకు ఆ దర్గా స్వామి వీడియో కూడా చేశాను అనేక మంది అవధూతలు మనకు ఉన్నారన్నమాట అటువంటి వాళ్ళల్లో సజీవంగా ఉండే అవధూత ఇప్పటికీ జీవించి ఉన్నటువంటి అవధూత ఈ మునిరామయ్య స్వామి అంటారు ఈయన పేరు అవధూత మునిరామయ్య స్వామి గట్టు స్వామి అంటారంటే ఎందుకు గట్టు స్వామిని పిలుస్తారంటే ఆ పుత్తూరు జిల్లాలో అంటే మనకు పుత్తూరు ఉందిగా తిరుపతి నుంచి వెళ్తే మనకు పుత్తూరు అని వస్తుంది ఆ పుత్తూరు నుంచి ఒక దగ్గరలో గట్టు అనే గ్రామంలో అవధూత ఉంటారనమాట అందుకే ఆయన గట్టు స్వామి అని చెప్పేసి చెప్తారు అయితే మనం అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి అక్కడ ఆశ్రమాలు అవన్నీ ఏముండవు అకామిడేషన్లు అవన్నీ కూడా ఎలాంటివి మనకు దొరకవు కేవలం అక్కడ వాళ్ళు ఫ్యామిలీలో ఆ స్వామిని పెట్టుకొని సేవ చేసుకుంటూ ఉండాలన్నమాట అవధూతను అంటే అందరిలాగా వాళ్ళ అవధూతల్ని ప్రపంచానికంతా పరిచయం చేసేసి డబ్బులు వ్యాపారం చేసుకోకుండా ఆ స్వామిని దర్శించుకొని ఆ దొరికినటువంటి అవధూతలు అంటే మనకు వజ్రాలు దొరికినట్లే అనమాట అవధూత మన సమక్షం దొరికిందంటే అటువంటి ఆయన్ని పెట్టుకొని వాళ్ళు సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు ఇటీవల ఆవిడ కూడా పరమపదించారు అయితే మనం వెళ్తే పుత్తూరుకి వెళ్ళి అక్కడ ఏదైనా తీసుకొని స్వామిని దర్శించుకొని సాయంత్రానికి వచ్చేయచ్చు కానీ మనం అక్కడ నిద్ర చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆశ్రమాలు లాంటివి కట్టలేదు స్వామికి వాళ్ళు ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తం చేయలేదు స్వామిని కానీ అటువంటి గొప్ప అవధూతను మనం అందులోను అవధూతలు కొంతమంది సాత్విక అవధూతలు ఉంటారు కొంతమంది రౌద్ర స్వరూపమైన అవధూతలు ఉంటారు కానీ ఈయన మాత్రం చాలా చాలా సాత్వికమైన అవధూత ఎట్లా అంటే మన చిన్న బిడ్డ ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చెప్తే ఎలా కూర్చుంటాడో అలా కూర్చుంటాడు ఎంత అదృష్టం అంటే ఆయన దగ్గర సేవ చేసుకోవడం నేను కూడా ఒక జన్మలో అదృష్టం ఉండి నా గురుతులు ఉన్నటువంటి వారు కడపలో వాళ్ళ ఇంటికి తీసుకొస్తే వాళ్ళ ఇంటికి నన్ను పాపం వాళ్ళు పిలవడం వల్ల నేను ఒక 3 డేస్ వరకు ఆయన సేవ చేసుకోవడం జరిగింది ఎలా అంటే మనం ఏం అడిగినా కూడా ఆయన నో అని చెప్పడం అనమాట అంత మంచి అవధూత నేను చూసినంత వరకు ఇప్పట్లో ఉన్నటువంటి చాలా నేను చాలామంది అవధూతను చూశాను నాకున్న అనుభవంలో అటువంటి అవధూతను నేనైతే ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే వాళ్ళు కొంతమంది కసురుకోవడము తరిమేయడం ఇలా చేస్తారు కానీ ఆయన మనం
వెళ్తే ఎంత బాగా దర్శనం అంటే చిన్న బిడ్డ ఎట్లా మనం చెప్తే వింటాడు అట్లా స్వామి సైలెంట్ కూర్చుంటాడు ప్రశాంతమైన వదనము బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి అవధూత నాకు ఏమంటే వాళ్ళ పుణ్యమాని నేను కూడా ఒక 4 డేస్ వరకు సేవ చేసుకునే అవకాశం దొరికింది కానీ స్వామి నాకు పాపం నేను ఒకసారి స్వామికి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు దర్శనం చేసుకుంటూ ఉంటే స్వామిని నేను ఉండి అడిగాను స్వామి నాకేమైనా డబ్బులు ఇస్తారంటే స్వామి ఏం చేస్తారంటే వెంటనే మొత్తం తట్టతట్ట తీసిచ్చారు అయ్యో స్వామి అలా కా స్వామి నాకు కొంచెం ఒక మీ చేత్తో ఏదైనా దక్షిణ ఇవ్వండి స్వామి మంచిది కదా అవధూత చేత్తో తీసుకుంటే అంటే మళ్ళీ ఒక 116 రూపాయలు స్వామి ఇచ్చాడు ఆ డబ్బులు నా దగ్గర ఉన్నంత వరకు అసలు నేను ఒక బ్యాగ్లో పెట్టుకుని ఏదైనా పని మీద బయలుదేరితే మీరు నమ్ముతారా నమ్మరో ప్రతి ఒక్క పని దిగ్విజయంగా అసాధ్యం అనుకున్న పని కూడా సుసాధ్యమయ్యేది అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి అవధూత అన్నమాట ఏది అనుకుంటే అది జరిగేదన్నమాట అంటే మనము సంకల్ప మాత్రం చేతనే మన కర్మఫలాన్ని తొలగింపచేసేటటువంటి వారే అటువంటి అవధూతలు అటువంటి దాన్ని పెట్టుకొని నేను చాలా వరకు చాలా అసాధ్యమైన పనులన్నీ కూడా నాకు జరిగాయి ఎందుకంటే ఒక అవధూత చేతిలో మనం డబ్బులు తీసి ఇచ్చినారంటే వాళ్ళకు మనకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి 3 డేస్ వరకు నేను అక్కడ ఉండి సేవ చేసుకున్నాను చాలా మంచి అవధూత సాత్వికంగా ఉంటారు మనం ఏది ఇచ్చినా తీసుకుంటారు ఆశీర్వాదం అట్లే ఇస్తారు ఎన్ని వేల వందల మంది జనాలు వచ్చారు ఆయన దర్శించుకోవడానికి కానీ ఏమాత్రం కోపం లేదు చిరునవ్వుతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి పంపించారు తర్వాత మళ్ళీ ఆయన దేవుని కడపకి వెళ్ళాలంటే నేను దేవుని కడపకు తీసుకెళ్లాను గడప దర్గాకి తీసుకెళ్ళాము అలా అంటే ఆయన చూడాలని కాదు ఆయనకేం అవసరం లేదు కానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళు పోవాలని చెప్పేసి పోతే ఎంత మంచి అవధూత అంటే మన పక్కన మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఉంటారో అట్లా ఉంటారు కానీ అందరూ అలా ఉండరు నేను చాలామందిని చూశాను కొంతమంది తరిమేస్తారనమాట కొంతమంది కానీ చాలా సాత్వికమైన అవధూత మనం ఎవరైనా పోవాలి అనుకుంటే అంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు ఎవరైనా పోవాలి అనుకుంటే మార్నింగ్ పోయి మళ్ళీ దర్శనం చేసుకొని రావడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది రెండవ తందాలకు కాకుండా కాబట్టి ఇటువంటి అవధులు మనం దర్శిస్తే కలియుగంలో మన జన్మ ధన్యమైందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్